కోటి రామారావు గారు, కోటి రామారావు గారు ఎక్కడన్నా వేదిక మీదకి రావాలి. శాసనసభ్యులు మట్టా రాఘమయ్య గారి చేత ఎన్టీఆర్ కుమారావు గారికి మాలాంకృతం జరుగుతున్నది. వారికి నివాళులు అర్పిస్తూ తెలుగు జాతికి, భారత జాతికి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఎన్లేని కృషిని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మట్టా రాఘమయ్య గారు, చలసంఘ సంస్థరావు గారు, బొలి శ్రీనివాసరెడ్డి గారు, సగల నరసరావు గారు, అనేక మంది బాధ్యులు, ముఖ్యులు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అభినందనలు. జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అందరూ ఇక్కడికి రావడం, ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం జరిగింది. మనకి అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం. మరి ఆయన, నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, 5th క్లాస్ అట్లా చదువుతున్నాను. ఆ టైంలో ఆయన 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని నిలబెట్టే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి. అది ఒక సినీ నటుడుగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమంది నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి, అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్ళారు. ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని వారి వారసులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జోహార్!